బాగున్నారా? బీపీ చెక్ చేయాలి. ముందు నేను ఆటో పెట్టినా, మళ్ళీ నేను ఆటో చెప్పు. ఈ రోజు మక్కల్ సింగ్ గారు మీ అందరికి ఇది అన్ని చేపిస్తా ఉన్నారు. ఆయన అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి మీ అందరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇట్లా ప్రతిసారి చర్చిస్తా ఉంటాము. మీ ఆరోగ్యం కాబట్టి గుండు పోటు లాగా కానీ చెమటలు కానీ వస్తే మీకు ఇది బలం పోలి కాదు. మీరు వస్తున్నప్పుడు మీకు జరిగిన విషయం ఆచరణ వచ్చినప్పుడు వేసుకోవాలి. ఇదేమో బలం, ఇది రోజు వేసుకోవచ్చు, చిన్నకి వేసుకోవాలి. ఈరోజు బాలకుంటి గ్రామంలో మెడికల్ క్యాంప్ మక్కన్ సింగ్ సేవ సంస్థ ద్వారా మేము ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు కొంతమందికి బీపీ హై అయి స్ట్రోక్ వచ్చి తెలుస్తలేదు. కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి 180 ఉంది బీపీ, కానీ వాళ్ళకి ఆ మెడిసిన్ వేసుకొని ప్రివెన్షన్ ఇంట్లో ఇట్లనే చాలా మంది
ప్రాబ్లమ్స్ అయి చనిపోతా ఉన్నారు. సో భగత్ సింగ్ గారు ముందు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మనం ఇట్లా ప్రతి విలేజ్ లో క్యాంప్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వర్షాకాలం చాలా డెంగ్యూలు ఉన్నాయి, మీ అందరికి తెలుసు. ఈ వైరల్ ఫ్లూస్ తోని చాలా మంది చనిపోతున్నారు. డెంగ్యూ ప్లేటెలెట్స్ పడిపోతే 22-18 పడిపోతున్నాయి. అందరికీ కూడా చాలా ప్రమాదం. ఇంట్లోనే ఉండిపోయినట్టే వాళ్ళకి తెలియకుండానే డెత్ రేట్ చాలా పెరిగిపోతా ఉంది. ఇవన్నింటినీ ఇరాడికేట్ చేసి ఈ అన్నింటినీ మనం ఆపాలి అంటే మెడికల్ క్యాంప్, హెల్త్ క్యాంప్స్ అనేవి ఇక్కడ మన పాలకుర్తి కుటుంబాలకి మేము మా నుంచి ఇది ఒక వాళ్ళందరికీ కూడా సేఫ్టీ గురించి ఈ చెకప్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నదమ్ములు, కాంగ్రెస్ కుటుంబం అందరం ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరిని ఆటోలలో ఎక్కించుకొని ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కష్టం నడిచి రావడం, ఈ వర్షానికి ఆటోస్ పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏది కూడా వాళ్ళని ఏ వ్యాధి కూడా వాళ్ళు అటాక్ దాకా ముందే వాళ్ళని సేవ్ చేయాలన్న ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మీ ప్రజలందరూ మన రామగుండంలో ప్రతి ఒక్కరికి కూడా ఏది సుఖశాంతితో ఉండాలన్న ఒక ఏదైతే నినాదంతో మక్కన్ సింగ్ గారు ముందుకెళ్తా ఉన్నారో దానికి మేమందరం కూడా తోడై జస్ట్ అన్ని మంచి కావాలని హెల్ప్ చేస్తాక ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ.